కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని పేద ప్రజలందరికీ కరోనా టెస్టులు ఉచితంగా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ కరోనాను అరికట్టడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలందరికీ పరీక్షలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుని రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని ఆ విషయం ప్రభుత్వం గ్రహించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ డి విద్యాసాగర్, నాయకులు వసంతం, సుధాకర్, మల్లేశం, సుభాష్, మురళి, సంగయ్య తదితరులు పాల్గొన్నారు.